సచివాలయ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం సీఎం సంతకం నేడో రేపు ఉత్తర్వులు ఉద్యోగులు మూడు విభాగాలుగా విభజన తొలుత ఎస్ఓలు తర్వాత ఉన్నతాధికారులట ఇప్పుడు ఆయన ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందండి ఆయన శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి ఎంక్వైరీ మనం మొన్న ఒక వీడియో చేసి వాళ్ళు బాధితులంతా ఉద్యోగాలను ఉడమీకిన బాధితులంతా వస్తే మనం వీడియో చేస్తే జర్నలిస్టు రఘు ఆఫీసు ముట్టడి అని ఒక ప్రోగ్రామ్కి ప్లాన్ చేసిండు దొంగ దుర్మార్గుడు నీ మీద సీతక్క గారు ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించారు అంటే నువ్వు తప్పు చేసినవన్నది అక్కడే సగం ప్రూవ్ అయింది ఫోన్లు ట్యాబ్లు చేసి వందల కోట్ల రూపాయలు వెనక్కి వేసుకొని మీ తమ్ముడు ముఖ్యమంత్రి పేజీలో ఉన్నాడు కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకుంటా రిటైర్డ్ అయిపోయి నీ కింద ఇంకొక నలుగురైదు రిటైర్డ్ ఆఫీసర్లను పెట్టుకొని నువ్వు ఇది దందా చేస్తున్నావు ఇంతవరకు గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోదండి రేవంత్ రెడ్డి గారు మీకు కనబడట్లేదా రిటైర్డ్ ఆఫీసర్లు దాదాపు ఈ నిధిలో దాదాపు ఏడెనిమిది మంది రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు ఉన్నతాధికారులు మరి ఎందుకండి వాళ్ళని ఇంకా తొలగించారు ఎందుకు తొలగించారు వాళ్ళ అవసరం ఏముంది కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రమోషన్ పొందడానికి అవకాశం ఉంటుంది కదా వాళ్ళకి ఇవ్వండి హూ ఈజ్ విద్యాసాగర్ రెడ్డి విద్యాసాగర్ రెడ్డికి ఏం సంబంధం ఏం ఏమంతా స్పెషల్ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది ఎప్పుడు ఎప్పుడు ఈ ఎంక్వైరీ కంప్లీట్ అవుతుంది ఈ సెక్రటేరియట్లో ఉన్న ఉన్నతాధికారులు చాలామంది ఇంకా ఆ సోమేష్ కుమార్ బ్యాచ్ దొంగలు వాళ్ళు వీళ్ళు ఇంకా ఉన్నారన్న మీరు ఈ వాస్తవం ఇది సెక్రటేరియట్ ఆరో ఫ్లోర్లో రేవంత్ రెడ్డి ఉన్న ఆ సెక్రటేరియట్ మీద ఇంకా పూర్తి పట్టు మీరు సాధించలేకపోయినారు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం సన్నద్ధమైంది ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్టుగా తెలిసింది దశాబ్దాలుగా ఒకే శాఖలో పాతుకుపోయిన ఉద్యోగులను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ ఏర్పా ఏర్పాటయ్యాక కూడా బదిలీలు చేయకపోవడం దీర్ఘకాలంగా కొంతమంది ప్రాధాన్యత ఉన్న విభాగాల్లోని కొనసాగడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటయ్యాక ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్ పైన సీఎం సంతకం చేయడంతో దీనిపై జీఏడి సర్వీసెస్ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా కసరత్తు చేస్తున్నారు ఉద్యోగులకు మూడు విభాగాలుగా విభజించి బదిలీలు చేయబోతున్నట్టుగా తెలిసింది ఫోకల్ నాన్ ఫోకల్ సెమీ ఫోకల్ ఈ ప్రాతిపదికన శాఖలు విభజించారు రెవెన్యూ పంచాయతీరాజ్ ఆర్ఎన్బి విద్యా పురపాలక నీటిపారుదల శాఖ వంటి శాఖలను ఫోకల్ కేటగిరీ కింద అన్ని సంక్షేమ శాఖలు జీఏడి ప్లానింగ్ వంటివి నాన్ ఫోకల్గా పాఠశాల విద్య కార్మిక శాఖ వ్యవసాయం యూత్ సర్వీసెస్ వంటివి సెమీ ఫోకల్గా పేర్కొంటూ కేటగిరీ చేశారు అయితే సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మంగళ బుధవారాల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఉన్నతాధికారుల సమాచారం తొలుత సెక్షన్ అధికారులను బదిలీ చేస్తారు నూట యాభై మందికి పైగా ఉన్న ఈ క్యాడర్లో చాలామందికి పదేళ్లుగా ఎలాంటి బదిలీలు జరగలేదు వీరి తర్వాత మిగిలిన క్యాడర్ల అధికారులు బదిలీలుగా ఉండే అవకాశం ఉన్నది ఇప్పటికే శాఖల వారీగా దీర్ఘకాలం పనిచేసిన వారి వివరాలను సేకరించిన జిఏడి సర్వీసెస్ విభాగం ఆ వివరాల ఆధారంగా బదిలీల ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉందని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది